ఇచ్చిన మాటకి కట్టుబడాలి అనే విషయం ప్రతి పురాణాల్లోనూ ఉంటుంది, భగవద్గీతలో ఉంటుంది, ఖురాన్లో ఉంటుంది, బైబిల్లో కూడా ఉంటుంది. ఎవరు ఏ రూపాన పూజించినా కూడా దేవుడు ఒక్కడే. ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం ఎంత, అది ఒక ఉన్నతమైన క్యారెక్టర్ లాగా మన పెద్దలు చెప్తారు, పురోహితులు చెప్తారు, స్వామీజీలు చెప్తారు, బైబిల్ చదివే ఫాదర్స్ చెప్తారు, పాస్టర్స్ చెప్తారు, ఖురాన్ చదివే ఇమాములు వాళ్ళు కూడా చెప్తారు, అందరూ చెప్తారు. మరి ఇచ్చిన మాట తప్పి ఈరోజు కళ్ళు తాగిన కోతిలాగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తుంటే సరిచేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందా లేదా ఒకసారి ఆలోచించండి. చివరిగా, ఈ దాడులు ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఇంతకుముందు కాసు మహేశ్వర్ రెడ్డి అనుచరుడు ఒక మైనారిటీ బాలికని రేప్ చేసి అత్యాచారం చేస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో, ఏ రకంగా జరిగిందో మేమందరం కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అతని అనుచరుడు అని చెప్పి బెయిల్ మీద బయటికి విడుదల చేశారు. ఏ దిశా చట్టం వాళ్ళకి పనిచేయాల. ఇప్పుడు అదే కాసు మహేష్ రెడ్డి అనుచరుడు ఇంకొకడు శేఖర్ అనే ఒక వ్యక్తిని, బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన వ్యక్తిని, చేనేత వర్గానికి సంబంధించిన వ్యక్తిని, డాక్టర్గా ఉన్నారు ఆయన, ఒక మెడికల్ షాప్ విషయం మీద దాడి చేస్తారండి, ఇతని మీద ఈ రకంగా దాడి చేస్తారండి, కొట్టిన చోట కొట్టకుండా కొడతారండి ఇతన్ని, కొట్టిందే కాకుండా రాత్రిపూట కొట్టి కొట్టి రాత్రిపూట రోడ్డు పక్కన పడేస్తారండి, రోడ్డు